కట్టెలతో పంట వంట వండుకోవడం పోయింది. తర్వాత పొట్టు పొయ్యలు, పొట్టు పొయ్యల తర్వాత బొగ్గులు పొయ్యలు, బొగ్గులు పొయ్యల తర్వాత కిరసనాయిల పొయ్యలు, కిరసనాయిల పొయ్యల తర్వాత గ్యాస్ పొయ్యలు, గ్యాస్ కొట్టుకునేవి, ఆ తర్వాత పెద్ద గ్యాస్ పొయ్యలు. ఇట్లాగా మార్పు మన కళ్ళెదురుగుండా జరిగినటువంటిది మా చిన్నప్పటి నుంచి ఇప్పటికి చూస్తే. ఇవాళ ఉన్న పిల్లలకి తెలియకపోవచ్చు గ్యాస్ పొయ్యి డైరెక్ట్గా తిప్పుకోవడం అను, లేకపోతే ఇప్పుడు కొత్తగా ఎలక్ట్రికల్ పొయ్యలు చూస్తున్నారు. బట్ ఇవన్నీ చూస్తే, అంటే నాలాంటి వయసుతో చూసుకుంటే ఇవన్నీ చూసాం, కట్టె పొయ్యిలు చూసాం, అక్కడి నుంచి చూస్తే ఇన్ని రకాల మార్పులు జరిగినాయి. అట్లాగే పెట్రోల్ ఇష్యూస్కి సంబంధించి ఆ రోజులలో 20 రూపాయల పెట్రోల్ చూశాను నేను లీటరు. ఇవాళ రోజున 100, మొన్నటిదాకా 100 చూశాను, 80, 90, 95 దాకా కూడా చూసాం, తర్వాత మళ్ళీ 65కి వచ్చింది చూసాం, మళ్ళీ ఇప్పుడు 80 రూపాయలు చూస్తున్నాం, అన్నీ చూస్తున్నాం. అయితే క్రమంగా సోలార్ పవర్ వైపుకు, ఎలక్ట్రికల్ పవర్ వైపుకి వెళ్తున్నటువంటి దశలో వాహనాల వినియోగపు రూపు మారిపోబోతోంది. ఆ కొత్తది కూడా చూడాల్సి వస్తాయి, ఎందుకంటే పేమెంట్ సిస్టంలో బ్యాంకుల దగ్గరికి వెళ్ళి రోజుల తరబడి క్యూలలో నిలబడిన రోజులు చూసాం, సినిమా థియేటర్ల దగ్గర టికెట్ల కోసం క్యూలలో నిలబడిన రోజులు చూసాం, ఇప్పుడు ఫోన్లో ఇట్లా నొక్కుంటూ వెళ్ళిపోతున్నాం. మారిపోయింది చాలా. అలాంటి మార్పు వాహన రంగంలో రాబోతుంది. ఇదివరకటి రోజుల్లో అంబాసిడర్లు చూసాం, ఇప్పుడు స్మూత్గా వెళుతూ నడుములకి నొప్పులు లేకుండా పోయేటువంటి పద్ధతులు చూసాం. ఇవాళ పెట్రోల్ వీటిట్లతో గ్యాస్ ఇవి చూసాం. ఇక పైన ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ వెహికల్స్ మీద సీరియస్ ఎఫర్ట్ నడవబోతోంది. దానికి సాక్ష్యం ఆంధ్రప్రదేశ్ కూడా ప్రిపరేషన్ చేసుకుంటూ ఉంటాం. మొన్న ఈ మధ్యనే చెప్పారు 2022 నాటికి ఇప్పటికే భారీ ఎగ్జంప్షన్స్ ఇచ్చారు ఎలక్ట్రికల్ వెహికల్స్కి సంబంధించి. అయితే దానికి ఉన్న ఏకైక ప్రాబ్లం వల్ల రీఛార్జ్, అంటే ఇప్పుడు పెట్రోల్కి అయితే ఆడబడితే అక్కడ బంకులు ఉంటాయి, డీజిల్కి అయితే ఆడబడితే ఆడ బంకులు ఉంటాయి, ఈవెన్ గ్యాస్ బంకులు కూడా మొదట్లో ఉండేవి కాదు, తర్వాత రోజుల్లో సిఎన్జి బంకులు, ఎల్పిజి బంకులు ఇవన్నీ కూడా వచ్చేసినాయి. అయితే ఆశించినంత లేవు, అందువల్లనే అవి తక్కువ వినియోగం అవుతుంది. అదే కనుక ఆశించినంత ఉంటే కనుక ఈపాటికి అయ్యే నడిచాయి, కాకపోతే ప్రభుత్వాలు కావాలని వాటిని కంట్రోల్ చేసినాయి. ఎందుకంటే ఈ పెట్రోల్ డీజిల్ అయితే కనుక విదేశాల నుంచి కొనుక్కొచ్చుకుంటాం, ఆ డబ్బులు వస్తాయి కొంత, ఈ గ్యాస్ దగ్గరకు వచ్చేటప్పుడు అంత రాదు కాబట్టి చేసుకొచ్చినటువంటి. ఇప్పుడు మరి సోలార్ పవర్ లేదా ఈ పవర్ ఆధారిత విండ్ పవర్ ఇట్లాంటివి ఎన్నో వస్తున్నాయి కాబట్టి పవర్ ఆధారిత వాహనాల వినియోగం మీదకి సీరియస్ కాన్సన్ట్రేట్ చేస్తూ బంకులను ఏర్పాటు చేసుకోమంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా కైనెటిక్ గ్రీన్ వ్యవస్థాపకురాలు సిఇఓ సులగ్న ఫిరోడియా మొత్వానితో మొన్న మీటింగ్ అయ్యారు. ఆ సందర్భంలో ఈ ఆటోలకి, టూ వీలర్లకి ఎలక్ట్రిక్ వాహనాల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ల ఏర్పాటు మీద చర్చించడంతో పాటుగా రాష్ట్రవ్యాప్తంగా ఏఆర్ఏఐ ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేసినటువంటి 3 చక్రాల విద్యుత్ వాహనాలని ప్రవేశపెట్టినటువంటి మొట్టమొదటి సంస్థ కాబట్టి కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ, దాంతో కలిపి ఒక ప్రణాళిక చర్చించారు. మరి అది ప్రాక్టికల్గా ఎప్పుడు ఇంప్లిమెంట్ అవుతుందో చూడాలి. ఎలక్ట్రికల్ వాహనాల తయారీతో పాటుగా రీఛార్జ్ యూనిట్ల ఏర్పాటుకి వాళ్ళు ఇక్కడ అంగీకరించారు. అది జరిగితే మాత్రం ఓ అద్భుతమైనటువంటి వాహన విప్లవానికి ఆంధ్రప్రదేశ్ పునాదవుతుంది. అది సక్సెస్ కావాలని కోరుకుందాం.